హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్. ఓకే స్టూడెంట్స్, సో 2023 సంవత్సరానికి గాను జనవరి 26 రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనేది పద్మ పురస్కారాలను అనౌన్స్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ పద్మ పురస్కారాలకు సంబంధించి ఎవరి చేతుల మీదుగా గ్రహీతలు అందుకుంటారు అంటే భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పద్మ పురస్కారాలను ఎంపిక చేయడానికి ఒక కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సాధారణంగా పద్మ అవార్డ్స్ ఎంపిక కమిటీకి చైర్మన్గా ఉండేది భారత ప్రధానమంత్రి. అదేవిధంగా అతని ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ కూడా ఉండడం జరుగుతుంది. సాధారణంగా పద్మ పురస్కారాలు గరిష్టంగా 120 మందికి ఇవ్వచ్చండి, గరిష్టంగా 120 మందికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక్కోసారి ప్రభుత్వం కనుక భావించినట్లయితే 120 పైగా కూడా ఇచ్చే అవకాశం ఉంటుందండి. సో భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారం అనేది భారతరత్న, అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్న, దాని తర్వాత అత్యున్నతమైన పౌర పురస్కారం పద్మ విభూషణ్, మరి దాని తర్వాత తీసుకున్నట్లయితే పద్మభూషణ్, ఆ తర్వాత తీసుకున్నట్లయితే పద్మశ్రీ అండి. భారతరత్న అవార్డు గరిష్టంగా ఒకేసారి 4 మాత్రమే ఇవ్వచ్చండి. పద్మ పురస్కారాలు 120 మందికి గరిష్టంగా ఇవ్వవచ్చు. పద్మశ్రీ అవార్డ్స్ అదేవిధంగా మిగతా పద్మ అవార్డ్స్ కూడా ఇద్దరికి చొప్పున కలిపి కూడా ఇవ్వచ్చండి. ఇద్దరికి చొప్పున కలిపి కూడా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే 2022 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు అనేది కృష్ణ ఎల్లా సుచిత్ర ఎల్లాకు ఇవ్వడం జరిగిందండి. అంటే ఈ విధంగా కూడా అవార్డ్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్, పద్మ పురస్కారాల గ్రహీతలకు ఎలాంటి నగదు బహుమతి ఇవ్వరండి. కేవలం ప్రశంసా పత్రము, అదేవిధంగా పద్మ పురస్కారానికి సంబంధించిన మెడల్ మాత్రమే వస్తుంది. కానీ భారతరత్న అవార్డు గురించి పర్టికులర్గా, భారతరత్న అవార్డుకి సంబంధించి పర్టికులర్గా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. సో దాని గురించి ప్రత్యేకంగా మనం భారతరత్న గురించి ఒక క్లాస్ చేయబోతున్నాము, అందులో చూద్దాం. ఇక్కడ వరకు అయితే పద్మ పురస్కారాలకి ఎలాంటి నగదు బహుమతి అనేది ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సో 2023 సంవత్సరానికి సంబంధించి మనం పద్మ పురస్కారాల గ్రహీతల గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో దీని తర్వాత మిగిలిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అంతా కూడా మీరు మొత్తం డేటా తీసుకొని మొత్తం పర్సన్స్ గురించి తీసుకోండి. ఇక్కడ కేవలం మనం ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే మొత్తం అవార్డు గ్రహీతలు, అదేవిధంగా పద్మ విభూషణ్, పద్మభూషణ్, అదేవిధంగా పద్మశ్రీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరికి వచ్చినాయి, లేదంటే తెలుగు మూలాలు ఉన్న వాళ్ళకి ఎంతమంది వచ్చినాయి, బ్రీఫ్గా తీసుకోవడం జరుగుతుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము పీడిఎఫ్ అందుబాటులో ఉంటుంది, తీసుకోవచ్చండి. సో ఇక్కడ ఇవ్వడం 2023 సంవత్సరానికి మొత్తంగా 106 మందికి ఇవ్వడం, గరిష్టంగా ఎంతమందికి ఇవ్వచ్చు అంటున్నాము అంటే 120 మెంబర్స్కి ఇవ్వచ్చు, ఎగ్జెప్షన్స్ కూడా ఉంటుందండి. పద్మ పురస్కారాలు ఎంపిక చేశారు, ఒకసారి చూడండి, 2020 అంటే లాస్ట్ ఇయర్ 128 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు 106 ఓన్లీ, లాస్ట్ ఇయర్ 128. నెక్స్ట్, పద్మ విభూషణ్ గ్రహీతలు 6, ఓకేనా, అదే 2022లో అయితే 4 ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 6, పోయిన సంవత్సరం 4. నెక్స్ట్, పద్మభూషణ్ గ్రహీతలు 9, అదే 2022లో తీసుకుంటే 17 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, పద్మశ్రీ గ్రహీతలు 91, అదే 2022లో తీసుకుంటే 107 రావడం జరిగింది. ఓకేనా, సో ఈ సంవత్సరం తీసుకుంటే 6+9+91 అంటే మొత్తము 106 మెంబర్స్, అదే 2022లో తీసుకుంటే 4+17+107 ఓకే 128 అంటే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అలా. నెక్స్ట్, సో ఈ సంవత్సరము విదేశీయులు లేదంటే ఎన్ఆర్ఐలు అంటే ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే భారతీయులే కానీ విదేశాల్లో ఉన్నవాళ్ళు. నెక్స్ట్, పిఓఐ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటామండి, పిఓఐ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. నెక్స్ట్, ఓసీఐ ఓవర్సీస్ సిటిజన్ ఇన్ ఇండియా అంటే వీళ్ళు ఎవరు కూడా భారతదేశంలో ఉండరు. ఓకేనా, ఎన్ఐఆర్ అంటే భారతదేశ పౌరసత్వం ఉంటుంది కానీ విదేశాల్లో ఉంటారు, వీళ్ళు ఏంటంటే భారతీయ మూలాలు ఉన్నవాళ్ళు, విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు. సో ఇద్దరికి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, 2022లో తీసుకుంటే 10 ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కేవలం ఇద్దరికి మాత్రమే. నెక్స్ట్, మహిళలు, సో ఈ అవార్డు పొందిన మహిళలు ఈ సంవత్సరము 2023 సంవత్సరానికి 19 అయితే 2022 సంవత్సరానికి 34 కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, మరణాంతరం అంటే ఈ అవార్డ్స్ అనేవి భారతరత్న కానీ పద్మ పురస్కారాలు కానీ మరణాంతరం కూడా ఇవ్వవచ్చు. ఈ సంవత్సరము 7 వ్యక్తులకు మరణాంతరం ఇవ్వడం జరిగింది, అదే 2022లో తీసుకుంటే 13 అండి. అత్యధికంగా అవార్డు గ్రహీతలు మహారాష్ట్ర నుంచి 12, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్ మొత్తం ప్రతి రాష్ట్రం నుంచి కూడా 8 చొప్పున
ఇక్కడ అవార్డు పొందడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 7 మెంబర్స్, అదేవిధంగా మరొక 2 మంది ఆంధ్ర మూలాలు ఉండడం జరిగిందంటే ఆంధ్ర మూలాలు, వాళ్ళ గురించి కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఆంధ్ర మూలాలు అంటే తెలుగు మూలాలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రం నుంచి 5 గురు చొప్పున అండి, ఓకేనా? తెలంగాణ తమిళనాడు 5 గురు చొప్పున, అయితే 3 గురేమో డైరెక్ట్ తెలంగాణ వాళ్ళు, మిగతా 2 ఏంటంటే మిగతా 2 ఎక్కడట అంటే తెలుగు మూలాలు, తెలంగాణ మూలాలు నుండి వేరే ప్రాంతంలో నివసించిన వాళ్ళు. ఓకే, నెక్స్ట్ చూద్దాం పద్మ విభూషణ్ పురస్కారాలకు సంబంధించి ఎవరెవరు పొందారు అని. పద్మ విభూషణ్ ఎంతమందికి వచ్చింది అంటున్నాము? 6 గురికి రావడం జరిగింది. అందులో ఫస్ట్ పర్సన్ ములాయం సింగ్ యాదవ్. ఏ విభాగంలో రావడం జరిగిందంటే పబ్లిక్ అఫైర్స్, ప్రజా వ్యవహారాలు అంటాము. ఈయన జననం నవంబర్ 22, 1939, సఫాయి గ్రామము, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అండి, ఓకేనా? నెక్స్ట్ ఈయన మరణము అక్టోబర్ 10, అంటే పోయిన సంవత్సరం చనిపోవడం జరిగింది, 2022, ఓకేనా? ఈయన సమాజ్వాదీ పార్టీ స్థాపకుడు అండి, సమాజ్వాదీ పార్టీ స్థాపకుడు. అదేవిధంగా ఇతని కొడుకు ప్రస్తుతము అఖిలేష్ యాదవ్ అని, ఈయనే సమాజ్వాదీ పార్టీకి ప్రస్తుతానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. చూడండి, సమాజ్వాదీ పార్టీని ఏర్పాటు చేసి 1992 నుంచి 2017 వరకు అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుతం అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్, ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నాడు. నెక్స్ట్ ఈయన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది, 5 సార్లు ఎంపీగా పనిచేయడం జరిగింది, కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అయితే ములాయం సింగ్ యాదవే కాదు, అతని కొడుకు అఖిలేష్ యాదవ్ కూడా, అఖిలేష్ యాదవ్ కూడా ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది గతంలో, అంటే యోగి ఆదిత్యనాథ్ కంటే ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తండ్రి కొడుకులు ఇద్దరు పనిచేయడం జరిగింది. ఇంకొకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ యొక్క సింబల్ సైకిల్ గుర్తు, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ గుర్తు కూడా సైకిల్ గుర్తు, గుర్తుపెట్టుకోవాలి, సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఎం కృష్ణ, అంటే సోమన్ హల్లి మల్లయ్య కృష్ణ, సోమన్ హల్లి మల్లయ్య కృష్ణ, పబ్లిక్ అఫైర్స్. జననం May 1, 1932, మాండ్యా డిస్టిక్, మాండ్యా జిల్లా కర్ణాటక అండి, ఓకేనా? మాండ్యా జిల్లా ఎక్కడ ఉంటుంది అంటే కర్ణాటకలో ఉంటుంది. పార్టీలు, మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు, తర్వాత బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. నెక్స్ట్ రాజకీయ ప్రస్థానం తీసుకుంటే 1971 నుంచి 2014 వరకు రాజకీయాల్లో కొనసాగారండి. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉండి మహారాష్ట్ర గవర్నర్గా పనిచేయడం జరిగింది. అయితే చూడండి, ఈయన కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు, మహారాష్ట్రకు ఒకసారి గవర్నర్గా పనిచేశారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. వాళ్ళ సంబంధించిన ఫోటోస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఎస్ఆర్ శ్రీనివాస్ వర్ధన్. చూడండి, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అండి, జస్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, జననం జనవరి 2, 1940, మద్రాసు రాష్ట్రం అండి, ఓకేనా? ఈయన 2007లో నోబెల్ ప్రైజ్ కూడా గెలపడం జరిగింది. ఒక్క నిమిషం, నోబెల్ ప్రైజ్ కాదండి, చిన్న మిస్టేక్, ఎబెల్ ప్రైజ్. మరి ఎబెల్ ప్రైజ్ ఏంటంటే మ్యాథమెటిక్స్ రంగంలో అత్యున్నతమైన పురస్కారం, ఎబెల్ ప్రైజ్ అండి. సో ఎబెల్ ప్రైజ్ అనేది 2007లో పొందడం జరిగింది. ఎబెల్ ప్రైజ్ పొందిన మొదటి ఆసియా వ్యక్తి శ్రీనివాస వర్ధన్ గారు. నెక్స్ట్ దిలీప్ మహలోబినియస్, వైద్యం అంటే మెడిసిన్ అంటామండి, మెడిసిన్ రంగంలో, ఓకేనా? జననం నవంబర్ 12, 1934, కిషోర్గంజ్ జిల్లా, బంగ్లాదేశ్. చూడండి, కిషోర్గంజ్ జిల్లా అనేది బంగ్లాదేశ్లో ఉంది, తర్వాత వెస్ట్ బెంగాల్లోని కోల్కతాకు వచ్చి ఈయన సెటిల్ కావడం జరిగింది. సో మరణం అక్టోబర్ 16, 2022, జనన మరణాలు అక్కర్లేదు కానీ జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఈయన ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అండి, ఇక్కడ కావాలంటే చూడండి ఓరల్, ఓకేనా? ఓఆర్ఎస్, సో ఓఆర్ఎస్ని సృష్టికర్త అని ఎవరంటే దిలీప్ మహలోబినియస్, ఓకేనా? ఓఆర్ఎస్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల సాధారణంగా బాడీ డీహైడ్రేట్ అయ్యి మరణించే అవకాశాలు ఉంటాయి కదండి, కొన్ని సందర్భాలలో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, అదేవిధంగా మనకు బాడీకి సంబంధించి నీరంతా కోల్పోయినప్పుడు ఓఆర్ఎస్ తాగాలని చెప్పడం జరుగుతుంది రకరకాల సమస్యలతో. సో దాదాపు కొన్ని లక్షల మంది చావకుండా, కొన్ని లక్షల మంది బ్రతకడానికి ప్రధాన కారణమైన ఓఆర్ఎస్ సృష్టికర్త ఎవరు అంటామంటే మహలోబినియస్ గారు, ఓకేనా? నెక్స్ట్ బాలకృష్ణ విఠల్ దాస్ జోషి, ఈయన గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేయడం జరిగిందండి. 2023 జనవరి 25 రోజు కరెంట్ అఫైర్స్, మనం 24 సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకున్నాం, ఆయన మరణించడం జరిగిందండి. చూడండి, మరణించిన తర్వాత ఈయనకు అవార్డు రావడం జరిగింది, ఓకేనా? చూడండి, జననం ఈయన ఆర్కిటెక్చర్ రంగం అండి, అంటే వాస్తుశిల్పి గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఓకేనా? వాస్తుశిల్పి అండి. జననం అనేది ఆగస్టు 26, 1927, మరణం ఆగస్టు 24, 1923, చనిపోయారు. నెక్స్ట్ ఈయన ప్రముఖ వాస్తుశిల్పి, ఆర్కిటెక్చర్ అంటామండి, ఓకేనా? ఆర్కిటెక్చర్ అంటాము. నెక్స్ట్ ధండగఢ్ నగర రూపకల్ప, చూడండి ఇక్కడ చండీగఢ్ అండి, ఓకేనా? చండీగఢ్, ఒకసారి చూడండి, చండీగఢ్
చండీగర్ నగర రూపకల్పన లికార బూసియర్ అంటారండి, లికార్ ర బూసియర్ లూయిస్ కాన్ల దగ్గర పనిచేశారు. ఓకేనా, అంటే చండీగర్ రూపకర్తలండి వీళ్ళు. చండీగర్ నగరాన్ని నిర్మించాలని నెహ్రూ ప్రపోజల్ చేయడం జరిగింది. లికార్ బూయెస్ అండ్ లూయిస్ కాన్ ఇద్దరు కూడా ఇక్కడ చండీగర్ రూపకర్తలు అంటారండి. ఓకేనా, నెక్స్ట్ ప్రిజ్కర్ బహుమతి 2018లో గెలిచాడు. ఈ అవార్డు పొందిన మొదటి భారతీయుడండి. నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డు 2020లో పొందడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు పద్మవిభూషణ్ వచ్చింది. పద్మవిభూషణ్ 2023లో మరణాంతరం రావడం జరిగింది. నెక్స్ట్ రాయల్ గోల్డ్ మెడల్, ఓకేనా, రాయల్ గోల్డ్ మెడల్ 2022లో రావడం జరిగింది. పద్మవిభూషణ్ 2023లో రావడం జరిగింది. నెక్స్ట్ పర్సన్ మనకు జాకిర్ హుసేన్ అండి. ఓకేనా, ఈయన ఆర్ట్స్ వినేత్, ప్రముఖ తబలా విద్వాంసుడు. వీళ్ళ ఫాదర్ అల్లారక కూడా ప్రముఖ సంగీత విద్వాంసుడు. అదేవిధంగా హిందుస్థానీ సంగీతంలో వీళ్ళిద్దరికి కూడా మంచి ప్రావీణ్యం ఉందండి. సో జననం March 9, 1951 బొంబాయి రాష్ట్రంలో. ఈయన తండ్రి ప్రముఖ తబులా విద్వాంసుడు అల్లారక అండి. ఓకేనా, జాకిర్ హుస్సేన్ హిందుస్థానీ సంగీతంలో విద్వాంసుడు. నెక్స్ట్ చూద్దాం, ఈయన ప్రముఖ తబలా విద్వాంసుడు. ఎస్. నెక్స్ట్ ఈయనకు వచ్చిన అవార్డ్స్ పద్మశ్రీ 1998, పద్మభూషణ్ 2002, పద్మవిభూషణ్ 2023 అండి. ఓకేనా, వీళ్ళ ఫోటోస్ చూడొచ్చండి మీరు. నెక్స్ట్ చూడండి, పద్మభూషణ్ సంబంధించి ఎవరెవరికి రావడం జరిగిందో, 9 వ్యక్తులకు రావడం జరిగిందని చూద్దాం. ఇక్కడ సుధామూర్తి మీ అందరికి తెలుసు, ఇన్ఫోసిస్ అండి. ఓకేనా, సోషల్ వర్క్ విభాగంలో రావడం జరిగిందండి. ఇన్ఫోసిస్ ఫౌండింగ్లు ఇద్దరు ఇవ్వడం జరిగింది మెయిన్గా. సుధామూర్తి నారాయణమూర్తి దంపతులు కో ఫౌండర్గా చాలామంది ఉంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే నందేన్ నీలేకరి. సో ఇన్ఫోసిస్ సంస్థకు సంబంధించి ఆమె అనేకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. అదేవిధంగా దానశీలి వితరణశీలి అండి. కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత కంప్యూటర్లు కూడా పంచడం జరిగింది. అదేవిధంగా మంచి రచయిత అండి, మంచి పుస్తకాలు రాస్తుందండి. సింపుల్ లివింగ్ అండి ఆమె. సో ఆమెకు సంబంధించి ఆమెకు పద్మభూషణ్ రావడం జరిగింది. ఓకేనా, సో కర్ణాటక రాష్ట్రం, స్టేట్ కూడా ఇంపార్టెంట్, కేటగిరీ కూడా ఇంపార్టెంట్, సోషల్ వర్క్. నెక్స్ట్ ఎస్ఎల్ భైరప్ప కర్ణాటక స్టేట్, ఈయన రచయిత, ఆధ్యాత్మికవేత్త అండి. ఒకటి లిటరేచర్ అండ్ ఎడ్యుకేటర్ అండి. ఓకేనా, నెక్స్ట్ స్పిరిచువల్ అండి. ఓకేనా, స్పిరిచువలిస్ట్ కూడా. నెక్స్ట్ ప్రొఫెసర్ దీపక్ ధర్, ఈయన ప్రతాప్గఢ్ ఉత్తరప్రదేశ్ అండి. ఓకేనా, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో. అదేవిధంగా ఆయన ప్రముఖ భౌతికవేత్తగా ఉన్నారండి. నెక్స్ట్ సుమన్ కళ్యాణ్పూర్, సో ఢాకాలో పుట్టడం జరిగింది. తర్వాత కర్ణాటకలోని మంగళూరులో సెటిల్ కావడం జరిగింది. ఇది కర్ణాటకలో ఉంటుంది. నెక్స్ట్ నేపథ్య గాయని అండి, అంటే ఆర్ట్ విభాగం. నేపథ్య గాయని అంటే సింగర్. నెక్స్ట్ కపిల్ కపూర్ లాహోర్లో జన్మించడం జరిగింది, తర్వాత భారతదేశంలో సెటిల్ కావడం జరిగింది. ఓకేనా, ప్రముఖ భాషావేత్త సాహితీవేత్త అండి, లిటరేచర్ అండ్ ఎడ్యుకేటర్. నెక్స్ట్ చినజీయర్ స్వామి మీ అందరికీ తెలుసు, తెలుగు వ్యక్తి చినజీయర్ స్వామి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, గోదావరి జిల్లాలో పుట్టడం జరిగింది. ఈయన ఆధ్యాత్మిక గురువు అంటారండి, అంటే అదర్స్ కేటగిరీ లేదంటే స్పిరిచువల్ కేటగిరీలో రావడం జరిగింది. నెక్స్ట్ దాజీ కమలేష్ పటేల్, చూడండి దాజీ కమలేష్ పటేల్ అనే పదం వస్తే చాలు, మ్యాక్సిమం గుజరాత్ అని చెప్పుకోవచ్చండి. ఓకేనా, గుజరాత్ రాష్ట్రము, ధ్యాన గురువు అండి, అదర్స్ అండ్ స్పిరిచువల్ అండి, ధ్యాన గురువు. నెక్స్ట్ కుమార మంగళం బిర్లా, బిర్లా రంగానే మనకు గుర్తు రావాల్సింది, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అండి, అంటే వాణిజ్యము పరిశ్రమలు, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. ఓకేనా, మహారాష్ట్ర కుమార మంగళం బిర్లా అంటారు. నెక్స్ట్ వాణి జయరాం తమిళనాడు అండి, ఆర్ట్ విభాగంలో రావడం జరిగింది. గాయన్ అండి, అంటే సింగర్, నేపథ్య గాయని. నెక్స్ట్ చూసుకుంటే చూడండి, సో అవార్డు పొందిన తెలంగాణ వ్యక్తులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అండి. చూడండి ఎం విజయ్ గుప్తా సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా పి హనుమంతరావు మెడిసిన్ అండి, బి రామకృష్ణారెడ్డి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పద్మశ్రీ పొందిన ఆంధ్రప్రదేశ్ అండి, మిగతా వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ కూడా ఉంటారు. ఓకేనా, సో ఎంఎం కిరవాణి ఖచ్చితంగా ఈసారి ఎక్స్పెక్టెడ్ పెట్టండి, ఎందుకంటే నాటు సాంగ్కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం, ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో రావడం జరిగింది. అనేకమైన అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్స్పెక్టెడ్ అండి. నెక్స్ట్ శంకురాత్రి చంద్రశేఖర్, సోషల్ వర్క్ అండి, విద్యారంగం నుంచి. నెక్స్ట్ కోట సచ్చిదానంద శాస్త్రి, ఆర్ట్ హరికథ. ప్రకాష్ చంద్రచుద్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. అబ్బారెడ్డి నాగేశ్వరరావు సైన్స్ అండ్ ఎడ్యుకేషన్. చింతాలపాట వెంకటరాజు ఆర్ట్స్. డాక్టర్ ఖాదర్ వలి ఎడ్యుకేషన్, అంటే చిరుధాన్యాల నిపుణుడు అండి, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా. అదేవిధంగా ఆయన సైంటిస్ట్ కూడా అండి. నెక్స్ట్ విజయ్ గుప్తా సైన్స్ అండ్ ఎడ్యుకేషన్, ఫిషరీస్. నెక్స్ట్ బి రామకృష్ణారెడ్డి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి, మొక్కల అన్వేషకుడు. వీళ్ళందరి పేర్లు కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఈ అవార్డ్స్ చదివినప్పుడు పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్, ఈ రెండు తర్వాత పద్మశ్రీకి వచ్చేసరికి
ప్రముఖ రంగాల్లో ఉండేవాళ్ళు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తీసుకోవచ్చు, లేదంటే స్పోర్ట్స్, తర్వాత సినిమా రంగము, తర్వాత పర్టికులర్గా ఏ స్టేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఆ స్టేట్కి సంబంధించిన వ్యక్తుల గురించి అయితే తీసుకోవాలి. ఎగ్జాంపుల్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. నెక్స్ట్, ఇద్దరు చెప్పున ఇవ్వబడింది, బడివేల్ గోపాల్ అండ్ మాసి సడయన్, అంటే ఒకేసారి ఇద్దరికి కూడా అవార్డు ఇవ్వచ్చండి. ఓకేనా? నెక్స్ట్, రమేష్ పరిమార్, శాంతి పరమార్, అహ్మద్ హుస్సేన్, మహమ్మద్ హుస్సేన్, వీళ్ళందరికీ ముగ్గురు కూడా, అంటే ఈ మూడు జంటలకు కూడా, అంటే ఈ ముగ్గురు పేర్స్ కూడా ఎవరంటే పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పద్మశ్రీ అవార్డు రావడం జరిగిందండి. ఇద్దరు చొప్పున ఒక అవార్డు చొప్పున ఇవ్వచ్చండి, ఇద్దరికి కలిపి ఒక అవార్డు ఇవ్వచ్చు. ఓకేనా? సో ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.